लाइट चल रहा था। और कंडी चंकर नगर लाइट नहीं नहीं बोलो लक्ष्मी नगर लो प्रजा चैतन्य पादयात्र चेस्तुन्नटुवंटि संदर्भंगा
మేము చాలా రోజులు ఈ యొక్క స్థలంలో గాంధీ రచ్చబండ అని ఒక ఈ అడ్డకు నామకరణం చేసి గాంధీ సార్ ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులకు కానీ ఏదైనా అవసరం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు. ఆ చేస్తున్న సందర్భంలో మేము ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి గమనించే వాళ్ళం. పొద్దునే ఉదయం వచ్చి ఈ గోదావరికంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీద చర్చ చేసేటువంటి వాళ్ళం. ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మేము ఖచ్చితంగా రామగుండంలో సేవ చేసేటువంటి యువకులను పెద్దలను అందరినీ కూడా చైతన్యులై ఈ యొక్క ప్రాంతంలో అడుగు బలైన వర్గాలు నిరాశయులైనటువంటి పేద పిల్లలకు అన్ని వర్గాల పిల్లలకు సేవ చేయాలనేటువంటి ఒక చర్చ జరిగేది. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గాంధీ సార్ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పాకెట్ మనీ పేరిట జ్యోతి గాంధీ మేడం గారి వారి ఆశయ సాధన కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు. మేము కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకు సహాయం చేస్తూ మేము ఈ యొక్క ప్రజా ప్రస్థానంలో ముందుకు పోతూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు చేసినా అనేక సేవా కార్యక్రమాలు చేసినా కూడా ప్రత్యేకంగా మాకు గుర్తుకొచ్చేది ఈ యొక్క అడ్డ మీద అనేక చర్చలు జరిగినటువంటి సందర్భమే గుర్తుకొచ్చేది. అందుకే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సేవ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవ చేసేటువంటి ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థలన్నిటినీ కూడా ఒక్కతాటిపైకి తీసుకొచ్చి గాంధీ సార్ వాళ్ళకి అధ్యక్షులుగా ఉండి అనేక మంది సేవలు అందిస్తూ ఉన్నారు. నిజంగా సేవకు మించినటువంటి తృప్తి ఇంకోటి ఉండదనేది మేము ప్రత్యేకంగా నేర్చుకున్నది. దాని ద్వారానే ఇవాళ నాయకులు కాగలిగాం. సేవ చేయని వాడు నాయకులు కాగలిగినటువంటి మేము చర్చ చేసుకునేటువంటి వాళ్ళం. సేవ చేసినాం, ఇలా నాయకులమైనాం, నాయకులమైనాక కూడా ఆ సేవను మర్చిపోలే సేవలు చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా ఈ యొక్క అడ్డ మీద కూర్చుంటే అవన్నీ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇతరులకు సేవ చేయడం, ఎవరైతే కష్టకాలంలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకోవడం తప్పకుండా నేర్చుకోండి, సేవా సమాజాన్ని నిర్మాణం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.